हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स इरोजी वीडियो लोनी डी फार्मसी एम फार्मसी फार्मा डी कोर्सेस संबंधिंचिन फार्मसी स्टूडेंट्स चाला मंदी कोई डाउट्स अयिते अडुगुतारू एग्जाम्स एवर कंडक्ट चेस्तारू एला कंडक्ट चेस्तारू एप्पुडु कंडक्ट चेस्तारू अदे विधंगा यूजीसी गाइड लाइन्स पीसीआई फॉलो अवुतुंदा अदे विधंगा एवरैते प्रीवियस स्टूडेंट्स उंटारू कदा वारिकि बैकलॉग्स कंडक्ट चेस्तारनि चाला मंदी अडुगुतू उन्नारन्नमाट अंदुके ई रोजु वीडियो चेस्तुन्नानु ई वीडियो चेयडानिकि చాలా కంటెంట్ అనేది వెతికి పట్టుకున్నాను అన్నమాట। ఈ కంటెంట్ చూసినాక మీకు తప్పకుండా ఎగ్జామ్స్ పై ఒక క్లారిటీ అయితే రాబోతుంది కాబట్టి ఈ వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। అదే విధంగా మన A1 ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి। 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, ఫ్యాక్ట్స్ కంటెంట్ ఉంటుంది ఇందులోని, తప్పకుండా మీకు నచ్చుతుందన్నమాట। ఎందుకు అని అంటే అందులో టెన్షన్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఇందులోని స్టూడెంట్స్ ని ఎంటర్టైన్ చేయడానికి అదే విధంగా రిలాక్సేషన్ కోసం ఏంటంటే ఇందులోని మంచి మంచి ఫ్యాక్ట్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను। తప్పకుండా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, లింక్ ఓపెన్ చేసి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవ్వండి। ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోతే బి ఫార్మసీ వచ్చేసరికి యూజీ కోర్సు మీన్స్ అండర్ గ్రాడ్యుయేట్, మన ఎం ఫార్మసీ వచ్చేసరికి పీజీ కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేట్, అదే మన ఫార్మా-D వచ్చేసరికి డాక్టరేట్ అన్నమాట। बी फार्मसी వచ్చేసరికి 4 ఇయర్స్ కోర్సు, అలాగే ఎం ఫార్మసీ వచ్చేసరికి 2 ఇయర్స్ కోర్సు, అదే విధంగా ఫార్మా-D వచ్చేసరికి 5 ఇయర్స్ కోర్సు ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అయితే ఉంటుందన్నమాట। అయితే ఇప్పుడు ఫైనల్ స్టూడెంట్స్ కి అయితే చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేదనేది, దాని మీద అయితే మీకు క్లియర్ గా ఇప్పుడు అప్డేట్ అయితే చేయబోతున్నాను। ఫ్రెండ్స్ నేను ఏంటంటే PCI అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను, ఆ అఫీషియల్ వెబ్సైట్ లోని రీసెంట్ గా రిలీజ్ అయిన గైడ్ లైన్స్ అయితే చెక్ చేశాను। వాళ్ళు మనకి 2 గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేశారు। ఫస్ట్ గైడ్ లైన్స్ వచ్చేసరికి April 9th అప్డేట్ చేశారు, సెకండ్ గైడ్ లైన్స్ వచ్చేసరికి July 9th అప్డేట్ చేయడం అయితే జరిగింది అనమాట। ఆ గైడ్ లైన్స్ అనేది నేను ఓపెన్ చేసుకొని చూసుకున్నాను। నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే UGC గైడ్ లైన్స్ ఫాలో అవుతుందా అని చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు అనమాట। PCI వచ్చేసరికి ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా UGC గైడ్ లైన్స్ ఫాలో అవుతుందా అని అడుగుతూ ఉన్నారు। తప్పకుండా ఫాలో అవుతుంది, ఎందుకనంటే వాళ్ళ లేటెస్ట్ నోటిఫికేషన్ లోనే మీకు తెలిసిపోతుంది అనమాట। ఇక్కడ చూసుకుంటే ఇది फार्मसी कौंसिल ऑफ इंडिया నుంచి వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్ 9/7/2020 July 9th వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట। ఈ నోటిఫికేషన్ లో మనకి యూజీసీ లెటర్ DO NO మనకి డేటెడ్ 6th July 2020 అలాంగ్ విత్ యూజీసీ రివిజ్డ్ గైడ్ లైన్స్ ఆన్ ఎగ్జామినేషన్ అండ్ అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ద యూనివర్సిటీ ఇన్ ద వ్యూ ఆఫ్ COVID-19 పాండమిక్ అని మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అన్నమాట। దీని ప్రకారం ఏంటంటే PCI ఏదైతే ఉందో తప్పకుండా వీళ్ళు యూజీసీ గైడ్ లైన్స్ అయితే ఫాలో అవుతున్నారు, యూజీసీ రివిజిట్ గైడ్ లైన్స్ కూడా ఫాలో అవుతున్నట్టు ఇక్కడ క్లియర్ గా మనకు తెలుస్తుంది అనమాట। దాని ప్రకారంగా మనకి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి ఏం అప్డేట్ ఉంది యూజీసీ గైడ్ లైన్స్ లో, అదే విధంగా మన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మీన్స్ ఎవరైతే రిమైనింగ్ ఇయర్స్ ఉంటారు కదా వాళ్ళకున్న అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు మీకు అప్డేట్ చేయబోతున్నాను। ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మోడ్ ఆఫ్ టెర్మినల్ సెమిస్టర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 2019-2020 మనకి the universities are required to complete the examination by the end of the September 2020 in offline pen and paper or online blended online plus offline mode following the pre-subscribed protocols and guidelines related to COVID-19 pandemic. ఏవైతే ప్రోటోకాల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉంటుందో యూజీసీ సంబంధించి ఆ ఫాలో అవుతూ అన్ని యూనివర్సిటీస్ వాళ్ళ ఫైనల్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ అనేది September 2 కల్లా కండక్ట్ చేయాలి, ఆఫ్లైన్ లో కానీ లేకపోతే ఆన్లైన్ లో కానీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాలి। ఈ విధంగా చూసుకుంటే బి ఫార్మసీ ఎం ఫార్మసీ ఫార్మా-D స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు, యూజీసీ గైడ్ లైన్స్ అయితే కన్ఫర్మ్ చేసింది, అదే విధంగా PCI కన్ఫర్మ్ చేసింది, అలాగే అదే విధంగా AP గవర్నమెంట్ కూడా కన్ఫర్మ్ అయితే చేసింది అనమాట। ఇంకా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే రిమైనింగ్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా బి ఫార్మసీలో 1, 2, 3 అండ్ ఎం ఫార్మసీలో ఫస్ట్ ఇయర్ అండ్ మన ఫార్మా-Dలో 1, 2, 3, 4 వీళ్ళకున్న అప్డేట్ అనేది చూడబోతున్నప్పుడు ది గైడ్ లైన్స్ రిగార్డింగ్ ఇంటర్మీడియట్ సెమిస్టర్ ఇయర్ ఎగ్జామినేషన్ విల్ బి రిమైన్ అన్చేంజ్డ్ యాజ్ నోటిఫైడ్ 29th April 2020 మీకంటూ ఎటువంటి అప్డేట్ అయితే ఇక్కడ ఉంది। అది వచ్చేసరికి ఏంటంటే ఎటువంటి కొత్త గైడ్ లైన్స్ అయితే ఏం ఫాలో అవ్వక్కర్లేదు, ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ మేము ముందుగా రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు। ఈ ముందుగా రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ అంటే యూజీసీ 29th April 2020 ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది, మన లేటెస్ట్ గా July 6th ఒక రివిజిట్ గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసింది। రివిజిట్ గైడ్ లైన్స్ అనేది ఫైనల్ స్టూడెంట్స్ కోసం రిలీజ్ చేసింది, అలా ఇంటర్మీడియట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఎవరైతే రిమైనింగ్ ఇయర్స్ వాళ్ళకి ప్రీవియస్ గా రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ ఫాలో అయితే సరిపోతుందని యూజీసీ గైడ్ లైన్స్ అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట। అయితే ప్రీవియస్ గా గైడ్ లైన్స్ లో ఏం అప్డేట్ ఉందనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను। ఇక్కడ చూసుకుంటే టెర్మినల్ పక్కన పెట్టండి, మనకి ఇది ప్రీవియస్ గా అంటే ఇది ఎప్పుడు రిలీజ్ అయింది అంటే ఇక్కడ 29th April అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది అనమాట। ఈ గైడ్ లైన్స్ వచ్చేసరికి ఈ గైడ్ లైన్స్ లోని మనకి ఎగ్జామ్ సెక్షన్ లో చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ ఉంది కదా, ఈ ఫిఫ్త్ పాయింట్ అనేది వర్తిస్తుంది. ఇప్పుడు ఎవరైతే రిమైనింగ్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ ఫిఫ్త్ పాయింట్ అనేది వర్తిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫర్ ఇంటర్మీడియట్ సెమిస్టర్ ఇయర్ స్టూడెంట్స్ ది యూనివర్సిటీ మే కండక్ట్ ఎగ్జామినేషన్స్. ఫ్రెండ్, మే అంటే రెండు అర్థాలు ఉంటాయి. మే అని ఉంది అని అంటే ఎగ్జామ్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, అది మే యొక్క అర్థం అనమాట. ఇక్కడ చూసుకుంటే చదవండి, ఫర్ ఇంటర్మీడియట్ సెమిస్టర్ ఇయర్ స్టూడెంట్స్ ది యూనివర్సిటీస్ మే కండక్ట్ ఎగ్జామినేషన్స్. మే కండక్ట్ అంటే పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. ఆఫ్టర్ మేకింగ్ ఏ కంపారిటివ్ అసైన్మెంట్ ఆఫ్ దేర్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ది స్టూడెంట్స్, స్టేటస్ ఆఫ్ COVID-19 pandemic spread in different regions, state and other factors. In case of situation does not appear to be the normal in view of COVID-19, in order to maintain social distance, safety and health of the students, grading of the students could be composite of 50 marks on the basis of the pattern of internal evaluation adopted by the universities, and remain 50% marks can be awarded on the basis of performance in previous semester only. If available, the internal evaluation can be conducted. Evaluation permits mid semester. Internal assignments or whatever name is given for the student progression. Friends, వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే COVID-19 అనేది కంట్రోల్ కాకపోతే తప్పకుండా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి అయితే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయకుండా ఇంటర్నల్ బేసెస్ మీద వెళ్ళి పాస్ చేయొచ్చు. ఇంటర్నల్ బేసెస్ అంటే మిడ్ మార్క్స్, ల్యాబ్ మార్క్స్, అలాగే మన పర్ఫార్మెన్స్, అలాగే ప్రీవియస్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్, వీటి మీద బేస్ చేసుకొని వీళ్ళనైతే పాస్ చేయొచ్చు అని ఇక్కడ క్లియర్ గా యూజీసీ గైడ్ లైన్స్ అయితే అప్డేట్ అయితే చేసింది. బట్ మన ఏపీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇప్పటికైతే మీ ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ చేస్తాము, ఫ్యూచర్ లో ఎప్పటికైనా కండక్ట్ చేస్తామని చెప్పింది అనమాట. కాబట్టి ఏపీ సంబంధించిన B-Pharmacy, M-Pharmacy, Pharma-D స్టూడెంట్స్ కి ఇప్పటికైతే ఎగ్జామ్స్ అయితే లేవు, ఫ్యూచర్ లో వీలైతే కండక్ట్ చేస్తామని ఏపీ గవర్నమెంట్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఇది యూజీసీ గైడ్ లైన్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసుకుంటే మీ PCI ఏదైతే ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది కదా, వాళ్ళు ఏం అప్డేట్ చేశారనేది ఒకసారి చూద్దాం. ది యూనివర్సిటీస్ ఎగ్జామినేషన్ అథారిటీస్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ఎగ్జామినేషన్ ఫర్ ద D-Pharma, B-Pharma, B-Pharma ప్రాక్టీస్ అండ్ M-Pharma అండ్ Pharma-D ప్రోగ్రామ్స్ బై ది ఎండ్ ఆఫ్ ద September 2020 ఇన్ ఆఫ్లైన్ పెన్ పేపర్ ఆన్లైన్ బ్లెండెడ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మోడ్ ఫాలోయింగ్ ద ప్రీ సబ్స్క్రైబ్ ప్రోటోకాల్స్ గైడ్ లైన్స్ రిలేటెడ్ టు COVID-19 పాండమిక్. సేమ్ వీళ్ళైతే చెప్పారు, చెప్పాను కదా PCI గైడ్ లైన్స్ లో మనకి ఏదైతే UGC గైడ్ లైన్స్ మనకి ఏం చెప్పిందో అదే అయితే ఇక్కడైతే ఫాలో అవుతున్నట్టయితే తెలుస్తుంది. మనకి PCI కూడా కన్ఫర్మ్ చేసింది September 2 కల్లా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయండి. అదే విధంగా ది గైడ్ లైన్స్ రిగార్డింగ్ ఇంటర్మీడియట్ సెమిస్టర్ ఇయర్ ఎగ్జామినేషన్స్ విల్ బి రిమైన్ అన్చేంజ్డ్ అండ్ నోటిఫైడ్ బై ది PCI ఆన్ 9th April 2020. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏదైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అన్నాను కదా, రిమైనింగ్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ సంబంధించి గైడ్ లైన్స్ అయితే ముందుగా మీకు PCIలో 9th April 2020లో మీకు గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతే సరిపోతుంది అని అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఆ గైడ్ లైన్స్ అయితే ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఉంది గైడ్ లైన్స్ లోనే, అందుకే మీకు అప్డేట్ చేయట్లేదు. ఎవరికైనా ఒప్పుకుంటే మాత్రం చదువుకోండి. ఈ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫైనల్ గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే B-Pharmacy అండ్ M-Pharmacy, Pharma-D స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అనేది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి September 2 కి అయితే కండక్ట్ చేస్తారు. ఏవైనా ప్రాజెక్ట్ వైవా ఎగ్జామినేషన్స్ ఉంటే ఆన్లైన్ లోని July 2 కల్లా కండక్ట్ చేస్తారు. రిమైనింగ్ ఇయర్స్ B-Pharmacy, M-Pharmacy అండ్ Pharma-D సంబంధించిన స్టూడెంట్స్ కి అయితే ఇప్పటికీ ఎటువంటి ఎగ్జామ్స్ ఉండదు, ఫ్యూచర్ లో వీలైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది పక్కగా మీకు ఇక్కడున్న క్లియర్ గా PCI అండ్ UGC గైడ్ లైన్స్ మీకు చూపించాను కాబట్టి మీకు ఎటువంటి డౌట్ లేదు. ఇది కంప్లీట్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా A1 Facts YouTube ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.